नमस्ते वेलकम टू छोटा चेफ मेरेपड़े चूस्ट छोटा चेफ वे मैं लेट चेयकं रेसीपी चयोतना मैं ना कोसम जेसिका राबोदी सो लेट्स वेलकम जेसिका हाय नमस्ते कावेरी नमस्ते जेसिका गारू నాకు నువ్వేదో డిఫరెంట్ రెసిపీ అన్నావు అందుకే వచ్చేసానంతే కాదు కాదు జెసికా నీకు యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్ ఏదంటే ఎక్కువ ఇష్టం ఇడ్లీ కాబట్టి నీకు ఇష్టమని నేను కొంచెం ఇడ్లీని కొంచెం డిఫరెంట్ చేయబోతున్నాను ఇడ్లీ ఎలా చేసినా పర్లే అది ఇడ్లీ అయితే చాలా తినేస్తాను ఈరోజు నేను చేసుకోబోయే రెసిపీ ఇన్స్టెంట్ ఫ్రైడ్ ఇడ్లీ దానికి కావాల్సిన పదార్థాలు మీరు చూసేయండి ఇన్స్టెంట్ ఫ్రైడ్ ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు బొంబాయి రవ్వ పెరుగు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర ఉప్పు వంట సోడా నూనె ఇన్స్టెంట్ ఫ్రై ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు చూసేసారు కదా ఇట్స్ ప్రొసీజర్ టైం ఫస్ట్ మిక్సింగ్ బౌల్ నానే లోపల నువ్వు తీసేసుకున్నావు మిక్సింగ్ బౌల్లో బొంబాయి రవ్వ వేసుకోవాలి ఈ మనుషులు ఉన్నారే ఆరాలు కూడా వేసుకొని ఇవ్వరు మనిషి ఎప్పుడవుద్ది ఇడ్లీ ఇడ్లీ వేట్ చేయాలి దానికంటే ఒక ప్రొసీజర్ అన్నీ ఉంటాయి ఇడ్లీ అన్నాక స్టీమింగ్ అదేదో ఉంటుంది నువ్వు మాత్రం ఈ ప్యాన్ పెట్టేవేంటి ఇక్కడ నేను చేస్తాను కదా దానికి నేను కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తాను నీలాగా డిఫరెంట్ అంటే మరి ఇడ్లీని ఇడ్లీలా పెట్టట్లేదు నాకు భయం వస్తుంది జెస్విక నేను చేస్తున్న జెస్విక ఇక్కడ వంట ఎవరు చేస్తున్నా ఆలోచించి చెప్పు అందుకే నాకు భయం వేస్తుంది చేస్తుంది ఎవరు కావేరి డి కావేరి అయిపోయిందా ఓకే పర్లేదు ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకుందాం ఇడ్లీలో ఆనియన్స్ వేస్తారా నీకు స్టార్టింగ్ నుంచి ఒకటి చెప్తున్నాను ఏంటంటే డిఫరెంట్ ఇడ్లీ మరి ఇందాక ఫ్రైడ్ ఇడ్లీ అన్నావు ఉండి జెసిక నీకు ఒక టాపిక్ ఇస్తాను ఓకేనా ఉండి ఒక్క నిమిషం ఇప్పుడు మనం పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాం టాపిక్ అన్నావు పచ్చిమిర్చి అంటున్నా కలుపుకుందాం జెసిక చెప్పు జెసిక కావేరి చెట్టు మీద ఏదో రాసింది ఇది షర్ట్ కాదు టీ షర్ట్ ఓ షర్ట్ యాక్చువల్లీ బాయ్ కాదు కాబట్టి నాకు షర్ట్ టీ షర్ట్ తెలీదు నువ్వు బాయ్ కాబట్టి నీకు తెలుస్తుంది షర్ట్ ఏదో టీ షర్ట్ ఏదో సెన్స్ లేదు నాకు సెన్స్ ఉందని ఇండైరెక్ట్ గా అంటుంది ఓకే నీ టీ షర్ట్ మీద ఏదో రాసింది పాప రాసలేదు ప్రింట్ అయి ఉంది రాసింది ప్రింట్ అయి ఉంది రాయలేదు ప్రింట్ 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 అంటే ఇలా ప్రింట్ చేయరు వాళ్ళు పాపం కష్టపడి చేతితో చేస్తారు వాహ్ కావేరి నీకు ఎంత నాలెడ్జ్ ఉందో అర్థమవుతుంది సరే సరే నా టాప్ పైన ఏమని ప్రింట్ ఉంది వార్నింగ్ అను నేను చెప్పమంటా లేకపోతే నువ్వే చెప్పేస్తావు ఎదగనే ఎదగనియరు అబ్బాయి ప్రజలు ఉన్నారే ఎదగనియట్లేదా నాకన్నా నువ్వే పొడుగు కావేరి ఇంకెంత ఎదుగుతావు ఇంకా ఎదగాలనుకుంటున్నా జెస్సిక నీలాంటి వాళ్ళు ఉంటే పక్కన ఎప్పుడు ఎదుగుతానేమో ఇప్పుడు చెప్పచ్చా వార్నింగ్ వార్నింగ్ అనుంది మన కావేరి చెప్పేది ఎలా ఉందంటే తెలుగులో వార్ని వార్ని అన్నట్టుంది చెప్పమ్మది వార్నింగ్ వార్నింగ్ అంటే నేను చెప్తాను నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తావంటే వాళ్ళకి అర్థం అవ్వాలి కదా అంటే వార్నింగ్ వార్మింగ్ వార్మింగ్ వార్నింగ్ అను అంటే వార్నింగ్ అంటే వేడి వార్మింగ్ వార్మింగ్ అంటే అడగలేను నేను వార్మింగ్ చెప్పమన్నాను జస్ట్ చెప్ప ఎలా ప్రొనౌన్స్ చేస్తారు దాన్ని మా టీచర్ కూడా ఇన్ని సార్లు చెప్పమని చెప్పారు చెప్తున్నానంటే చదువుకోవాలి కావేరి లేదా ఇదిగో ఇలాగే ఈ ఫ్రైడ్ ఇడ్లీ సెంటర్ పెట్టుకోవాల్సింది వస్తుంది నీకు పర్లేదు నేను ఎలా అయినా బతికేస్తాను అప్పుడు కూడా ఫ్రైడ్ ఇడ్లీ అంటావేమో సరే సరే ఫీల్ అవ్వ కావేరి నీకు అలా ఉంటే నాకు కూడా చాలా బ్యాగ్స్ ఉన్నాయిలే ఓకే చాలా బ్యాగ్స్ ఉన్నాయి కంటిన్యూ చేసుకుంది ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందాం వేసుకుందాం క్రౌన్ ఉప్పు ఉప్పు కావేరిలా నేను కూడా డబ్బింగ్ ఆర్టిస్ట్ ఇప్పుడు మనం వంట సోడా వేసుకుందాం అంటే కుకింగ్ సోడా నెక్స్ట్ ఇప్పుడు మనము పెరుగు వేసుకుందాం కర్డ్ వేసుకుందాం కావేరి నాకు డౌట్ పెరుగు సరిపోకపోతే ఏం చేయాలి
పెరుగు సరిపోకపోతే వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓకే కంటిన్యూ. ఫస్ట్ మనం ఒకసారి మిక్స్ చేసుకుందాం, ఒకవేళ తక్కువ అయింది అనిపిస్తే వాటర్ యాడ్ చేసుకుందాం. ఓకే ఓకేనా? ఫస్ట్ టైం నేను ఒక మంచి డౌట్ అడిగాను, సంతోషపడ్డాను. అదొక డౌట్, దానికి నేను ఎక్స్ప్లెనేషన్. మరి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేసావు? యు వార్మింగ్ అండ్ వార్నింగ్ గర్ల్. అంటే ఇప్పుడు సరిపోయిందా సరిపోలేదా? ఇప్పుడు మనకి ఈ పిండిలో కర్డ్ సరిపోలేదు కాబట్టి మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఓకే. ఇడ్లీ 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 ఇప్పుడు బాగా కలుపుకుందాం. బాగా కలిపేసుకుందాం. సో దీన్ని మనం ఇప్పుడు ఇడ్లీ పిండిలా చేయాలా? అప్పుడు స్టీమింగ్ దాంట్లో పెట్టాలి కదా. మరి జెస్విక కొంచెం ఆలోచించు. అంతేగాని నోరు ఉంది కదా అని పదే పదే ప్రశ్నలు అడిగేయడము డైలాగ్. ఇప్పుడు స్టీమింగా ఫ్రైయింగా? కాదు, ఫ్రైడ్ ఇడ్లీ అంటే ప్యాన్లోనే పెడతాం. ఈ ప్యాన్ ఎల్లో కలర్లో ఉంది, అంటే ఇడ్లీ ఎల్లో కలర్. ఓకే, నా క్వశ్చన్స్ మరీ మరీ దూరంగా అయిపోతున్నాయి, దగ్గరికి వద్దాం. దూరంగా కాదు, అసలు అవి తెలివి ఉన్న లేని వాళ్ళు అడుగుతారు అలాంటి క్వశ్చన్స్. వాటెవర్, ఇప్పుడు ఏం చేయాలి? కలుపుకుంటూ ఉండాలి, అది మంచిగా వచ్చేంత వరకు. కలుపుకుంటూ ఉండాలి, అది మంచిగా వచ్చేంత వరకు. సో చూస్తావా జస్విక, చూసా ఎంత బాగా కలిపినా, అంటే పిండి లాగా, ఇడ్లీ పిండి లాగా. నెక్స్ట్ లాస్ట్ కొత్తిమీర వేసేసుకుందాం. లిఫీ లాస్ట్ ఒక్కసారి గట్టిగా బాగా కలిపేసుకుందాం. గట్టిగా కలిపితే బౌల్ పగిలిద్ది. మామూలుగా కలుపు. దిస్ బౌల్ ఈస్ స్ట్రాంగ్ యు నో, లైక్ మీ. స్వీట్ అండ్ స్ట్రాంగ్. యా యా. అయిపోయిందా? అయిపోయిందా? అయిపోయింది అయిపోయింది. తినేచ్చా? దా పెట్టే పెట్టి ప్రసాదం నాకు వేస్తాను ఒక స్పూన్. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. ప్యాన్ పెట్టుకోవాలి. ఎల్లో 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 సిట్టింగ్ ఆన్ గోల్డెన్ పిల్లో. ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నాం కదా, దీంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. వేసుకుందాం కొంచెం చాలు. దీన్ని ఒకసారి స్ప్రెడ్ చేసుకుందాం. ఒక 1 మినిట్ ఉంటే చాలు, అది వేడెక్కిపోతుంది. ఎందుకంటే కొంచెం ఆయిల్ ఉంది. 1 మినిట్ అయిపోయింది, ఇప్పుడు ఆయిల్ వేడెక్కిపోయింది. ఒక స్పూన్ తీసుకుందాం ఇడ్లీ పిండిని. ఇడ్లీ నూనె. ఇప్పుడు మనము చుట్టూ ఆయిల్ వేసుకుందాం. చుట్టూ పైన కాదు. ఇప్పుడు లిడ్ పెట్టి ఒక 3 మినిట్స్ ఉంటే ఇన్స్టెంట్ ఫ్రై ఇడ్లీ రెడీ అయిపోతుంది. 3 మినిట్స్ అయిపోయాయి కాబట్టి ఇన్స్టెంట్ ఫ్రై ఇడ్లీ బాగా ఫ్రై అయిపోయి. ఇప్పుడు లిడ్ తీసేసి దీన్ని టర్న్ చేసుకుందాం. సో 2 సైడ్స్ ఫ్రై అవ్వాలి. యూ డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్ ఆఫ్ ప్యాన్. ఇప్పుడు సెకండ్ టైం మనం లిడ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే లిడ్ పెట్టుకుంటే అవి మెత్తగా అవుతున్నాయి. మనం ఫ్రైడ్ అని చెప్పాం కదా, ఫ్రైడ్ ఇడ్లీ కదా, ఆ స్టీమ్ వల్ల మళ్ళీ మెత్తగా అయిపోతుంది. దానికి సెకండ్ టైం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎప్పుడైతే మనం తిప్పిన తర్వాత. అది మెయిన్ పాయింట్, ఎందుకంటే మళ్ళీ పెట్టాను అనుకో మెత్తగా అయిపోతాయి, అప్పుడు ఫ్రై ఇడ్లీ కాదు, ఇడ్లీ అవ్వదు, మామూలు ఇడ్లీ అవుతుంది. మాడిపోయిన ఇడ్లీ అవుతుంది. మాడిపోయిన ఇడ్లీ ఏం కాదు, మెత్తగా ఇడ్లీ. మెత్తగైన ఇడ్లీ అంటే దాన్ని అప్పుడు మనం మెత్తగా అయినా ఫ్రై ఇడ్లీ అనాలి. ఇది చాలా తొందరగా అయిపోతుంది కదా. ఈజీ కూడా తెలుసా, ఇడ్లీలో మంచిగా ఎప్పుడు ఇడ్లీ కాకుండా నాలాగా ఇడ్లీలో టైప్, అంటే ఇడ్లీ మాత్రమే ఇష్టమైన వాళ్ళు ఉంటారు కదా లైక్ మీ, ఇలా కూడా చేసుకోండి. జెస్విక ఇది రెడీ అయిపోయింది. ఎంత సంతోషం అమ్మా. ఇప్పుడు దీన్ని మనం డైరెక్ట్గా సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. సర్వింగ్ ప్లేట్ ఏంటి, నాకన్నా పొడుగుంది. వాట్ ఈస్ దిస్?
ఇది పక్కన పెట్టేసుకొని ఇన్స్టెంట్ ఫ్రైడ్ లీ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే ప్రొసీజర్ మరోసారి మీరు చూసేయండి. ఇన్స్టెంట్ ఫ్రైడ్ ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు బొంబాయి రవ్వ, పెరుగు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, ఉప్పు, వంట సోడా, నూనె. ఇన్స్టెంట్ ఫ్రైడ్ ఇడ్లీ తయారు చేసే విధానం. ముందుగా మిక్సింగ్ బౌల్లో బొంబాయి రవ్వ, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, వంట సోడా, పెరుగు వేసి కొంచెం నీళ్లు పోసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొత్తిమీరని కూడా వేసి కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని నూనె వేసుకుని వేడి చేసిన తర్వాత ముందుగా కలుపుకున్న మిశ్రమాన్ని ప్యాన్ లో ఇడ్లీలా వేసుకుని రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని సర్వింగ్ ప్లేట్ లో తీసుకుని చట్నీతో సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ ఇన్స్టెంట్ ఫ్రైడ్ ఇడ్లీ రెడీ. ఇన్స్టెంట్ ఫ్రైడ్ లీకి కావాల్సిన పదార్థాలు అలాగే ప్రొసీజర్ చూసేసారు కదా, ఇట్స్ టేస్టింగ్ టైమ్. ఇడ్లీ ఇడ్లీ, ఓ మై గాడ్, చాలా బాగుంది నిజంగా. ఇడ్లీ టేస్టే వస్తుంది అసలు. ఫ్రై సూపర్ టేస్ట్. ఎంత బాగా చేస్తుంది, శబాస్, యూ కెన్ డూ దిస్. చాలా బాగుంది నిజంగా. ఇడ్లీ ఎంత బాగుందంటే అంత బాగుంది కదా జెసికా. అంత బాగుందంటే ఇంత బాగుంది. మన అయిపోయింది, బాయ్ చెప్పేద్దామా? సో చూసారు కదండి వాళ్ళ ఇన్స్టెంట్ ఫ్రైడ్లీ. మరో రెసిపీతో మరో ఎపిసోడ్లో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, టాటా బాయ్ బాయ్.